అధికారంలోకి వచ్చారు, సరే వాళ్ళ వాళ్ళను వద్దనుకున్నారు, వీళ్ళని అధికారంలో తీసుకొచ్చారు. సంక్షేమం, ప్రజల మీద, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని రెడ్ బుక్ ఏం సార్? పాలన శాశ్వతం అనుకుంటే పొరపాటు అండి. ప్రజలకి కావాల్సింది ఏంటంటే ఒక పరిణితి ఉండాలి. అవును, చంద్రబాబు నాయుడు గారు మరి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, ఆయన పరిణితి చెందిన నాయకులు. కానీ గతంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి నిశితంగా ఒక సంపాదకుడిగా, అవును, నిశితంగా పరిశీలించినటువంటి వ్యక్తిగా నేను చెప్తుంది ఏంటంటే, మిగతా అంశాలలో సరే మనం చేసిన ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో ఆయన కొన్ని టార్గెటెడ్ పీపుల్ ఉంటారు. ఆ టార్గెటెడ్ పీపుల్ సంగతి అనేది పక్కన పెడితే ఈ రకంగా మాబ్ హింసని ప్రేరేపించడం కానీ, లేకపోతే ఇలా ఒక సగటు ప్రజల మీద ఈ హత్యాకాండని చేయటం, దౌర్జన్యాలను ప్రోత్సహించటం అనేటువంటిది మాత్రం నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారి నైజం కాదు. అది ఆయన నైజం కాదు. అది ఒకవేళ ఆ పార్టీలో ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా నేను నాకు తెలుసు స్వయంగా, అంటే మా రిపోర్టర్ల పర్సనల్గా విన్న వ్యవహారాలు కానీ, లేదు కొన్ని కొన్ని సమావేశాల సభల్లో ఏదో పర్సనల్ కూర్చున్నప్పుడు కానీ ఏదైనా ఎవరైనా సలహాలు ఏది ఇస్తే ఏంటంటే, అది కాదులేవా మీకు తెలియదు, ఇట్లా కాదులే మీరు ఊరుకోండి అని చెప్పని ఆయన కొంతమందికి అదుపు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, కానీ ఇవాళ నేనేమనుకుంటున్నానంటే ఫేస్ ఈ ప్రభుత్వంలో ఫేస్ చంద్రబాబు నాయుడు గారిదైనా, ఇష్యూస్ ఊడ్స్ని డెలివరీ చేస్తున్నటువంటి ఇష్యూస్ని వ్యవహారాలు ఆయన అయినప్పటికీ కూడా, వేరే లా అండ్ ఆర్డర్కి సంబంధించి నేను అనుకోవటం ఏంటంటే బహుశా ఇది పంచుకున్నారేమో, ఆయన కంట్రోల్లో లేదేమో అని అనుకుంటున్నాను. అంటే ఎలా అంటే, మీరు పాలన వ్యవహారాలని మీరు చూసుకోండి, జాతీయ స్థాయిది కానీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కానీ అవి కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా అని బహుశా ఆయన కుమారుడే ఆయన్ని అదుపు చేస్తున్నాడేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నైజం నాకు తెలుసు, కానీ జరుగుతున్నది ఆయన తరహా పాలన కాదు. మరి జరుగుతున్నది ఆయన తరహా పాలన కాదన్నప్పుడు మనకున్న జర్నలిజంలో మనకున్న అనుభవంతో సహజంగా మరి దాని అంటే ఇట్లా ఏమంటారంటే, లీగల్గా చెప్పాలంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం మనం. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని చూసినప్పుడు ఏంటంటే, వీటికి పూర్తిగా కూడా ఈయన ప్రమేయం లేకుండానే జరుగుతున్న సంఘటనలు కాబట్టే, నిన్న కలెక్టర్ల సమీక్ష సమావేశంలో కూడా ఆయన వాటన్నిటి గురించి ఎక్కడ ఆయన టచ్ చేయలేదు, వాటిని దాటవేస్తూనే ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల పరిపాలన, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మీరు మరింత సమర్థులని చెప్పి అనిపించుకొని మీ మంచితనంతో మరింత చేరువయ్యి మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళని కూడా శభాష్, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేసింది అనిపించుకోవాలి. కానీ ఇది ఏంటి, ఏదో కాలేజీ కుర్రాళ్ళు లేకపోతే రోడ్ రోమియోస్ ప్రతీకారాలు కక్షలో కార్పణ్యాలు తీర్చుకున్నట్టుగా ఎంతమందిని చావగొడతారు చెప్పండి? ఎంతమందిని చావగొట్టగలుగుతారు మీరు మహా అయితే? అవదు కదా. ఇప్పుడు ఒక ప్రత్యర్థి పార్టీని హింస ద్వారా తొక్కివేయాలి అనుకోవటం అసాధ్యం, ఎక్కడా జరగలేదు. అది ఒకప్పుడు పెద్ద పెద్ద, ఈ రోజుకి కూడా దశాబ్దాల పోరాటం జరుగుతున్నటువంటి నక్సలిజాన్ని అణిచివేయలేకపోయింది భారతదేశ ప్రభుత్వాలు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి, టెక్నాలజీ పెరిగింది, సామాజిక చైతన్యం వచ్చింది, అయినా ఇప్పటికీ కూడా నక్సలిజం మనగలుగుతుంది కదా. అదేవిధంగా పార్టీల వ్యవహారం చూసుకుంటే ఒకప్పుడు బ్రహ్మాండంగా పరిపాలన చేసినటువంటి, ఇంకేముంది అయిపోయింది ఇక ఇంతే అనుకున్న పరిస్థితి, ఆట ఆడుకున్నారు రాహుల్ గాంధీని జాతీయ స్థాయిలో, ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకున్నారు, ఇవాళ చెమటలు పట్టిస్తున్నాడు ఆయన పార్లమెంట్లో. కాబట్టి డెమోక్రసీలో ఏ నాయకుడిని కానీ ఏ పార్టీని కానీ తుంచివేయటం అణిచివేయటం అనేది కుదరదు, దానికి మీరే సాక్ష్యం. 23 సీట్లకు పరిమితం అయిపోయినటువంటి వాళ్ళు, అది కూటమే మరొకట వ్యూహం అనేది కాదు, మళ్ళీ ఒక్కసారిగా బంతి కింద పడితే పైకి లేచినట్టు లేచారు, అదే జరుగుతుంది. అందుకే నేను అన్నది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే అదే, అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ వరుస పెట్టి నరుక్కుంటారు, కొట్టంటారు, వాళ్ళని ఇది చేయంటారు, వీళ్ళని ఇది చేయంటారు అంటే దానివల్ల అది జరిగే పని కాదు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ హైకోర్టును ఆశ్రయించారు, నన్ను అంతకుముందు ఉంచేటువంటి కుట్ర జరుగుతుంది, భద్రత తగ్గించారు, వాట్ ఈస్ రాంగ్ అండి, ఇట్ ఈస్ హిజ్ రైట్ అండి, ఆయన హక్కు అది. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి కుమారుడు, సాక్షాత్ ఆయనే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినాయకుడు,
ఇన్ని రకాలైనట్టు ఉన్నాయి. ఆయనకి విపరీతమైన ప్రత్యర్థులు ఉన్నారు. తర్వాత ఏంటి, భద్రత కల్పించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి ఎస్జీబీ భద్రత ఎప్పటి నుంచో ఉంది కదా, ఉన్నప్పుడు దాన్ని గౌరవించాలిగా. ఇప్పుడు ఈవెన్ డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జయలలిత గారికి కూడా మరి అదే రకమైన భద్రత ఉండేది కదా. కాబట్టి అలాంటిది మీరు అదేంటి అసలు డుక్కు బుల్లెట్ ప్రూఫ్ కారే, దారిలో ఆగిపోయే కారే ఇచ్చారంట, అది రాజకీయం అనిపించుకోదు. మీరు ఓడించాలి అని అంటే మీ మంచితనంతో మీరు ఓడించాలి, మీ ప్రజా మద్దతుతో మీరు ఓడించాలి, అంతే తప్ప లేకపోతే ఇలాంటివన్నీ ఏమవుతాయండి. కాబట్టి ఆయనకి ఆయనకు హక్కు ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి భద్రత పెంచుకున్నారు, కోర్టుకెళ్ళారు, ఆయన కూడా వెళ్ళలేదా? మరి చంద్రబాబు నాయుడు గారు కోర్టుకెళ్ళి ఆయన భద్రతను పెంచుకున్నప్పుడు ఈయన వెళితే తప్పేంటి? దాన్ని పెద్ద ఇష్యూ చేసి గ్లోరిఫై చేసేసి రాయటం లేదు. ఆయనకి ఇవాళ హైదరాబాద్లో ఇల్లు ఉంది, హైదరాబాద్లో సరే ఆయన అక్కడ వాళ్ళ తల్లిగారు ఉంటున్నారు, ఒక పక్కన చెల్లెలు గారు ఉంటున్నారు, కాబట్టి ఆయనకి బెంగళూరులో కూడా అసలు మొదట్లో ఎక్కువగా ఉన్న అది బెంగళూరులోనే కదా. సో వాళ్ళకి ఫెసిలిటేట్ చేయటం కోసం కానీ తన ఫెసిలిటీ కోసం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బెంగళూరులో కూడా ఉంది. కానీ బెంగళూరు వెళ్తున్నారు వస్తున్నారు, వెళ్తుంటారు వస్తుంటారు, దానికోసం కూడా వికిలీగా బెంగళూరు పారిపోయాడు. పెద్ద పత్రికలు అని చెప్పుకునే సీనియర్ సంపాదకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళే ఈ వికిలి వార్తలు వికిలి ఇవి వికిలితనం దేనికి, ఇది దేనికి చెప్పండి వికిలితనం? పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నా లండన్ వెళ్తారు, పారిపోతాడు ఏదో అంటే వాళ్ళ ఆనందం తప్పది మరొక అంటే కేవలం వాళ్ళ యొక్క వికిలితనం ఇక్కడ బయటపడుతుంది చెప్పాలంటే, అంతకు మించి కాదు. కోర్టుకు వెళ్తారంటే వెళ్తారు, తెచ్చుకుంటారు కోర్టు, ఎస్ ఇట్ ఈస్ ఎ ఫిట్ కేస్, ఇట్ ఈస్ ఎ జెన్యున్ కేస్ అనుకుంటే ఆయనకి పర్మిషన్ వస్తుంది. ఏంటి అదో పెద్ద వార్త అది. మరి అదొక వార్త అయినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళారు ఏమే మా బోటంలో అయితే అప్పట్లో ఏం చేసేవాళ్ళు, దాన్ని సింగిల్ కాలం వార్త కింద చేసేవాళ్ళు, ఇట్లా గ్లోరిఫై చేసేవాళ్ళు కాదు, అంతే అది సింగిల్ కాలం వార్త. అట్లా అసలు ఏది వార్త, ఏది ఔచిత్యం, ఏది అనౌచిత్యం, ఏది ఎలా చేయాలి అవి కూడా లేవు. చాలా అత్యంత బాధాకరం జర్నలిజంలో విలువలు దిగజారిపోయిన పరిస్థితి, రాజకీయాల్లో విలువలు దిగజారిపోయిన పరిస్థితి, ప్రత్యర్థికి శత్రువుకి సరిహద్దు చెరిగిపోయింది. ఇప్పుడు ప్రత్యర్థులు ఎవరు లేరు, అందరూ శత్రువు లేరు. ఒకడు ఫలానా పార్టీలో ఉన్నాడంటే వాడు దశాబ్దాలుగా మీకేదో ద్రోహం చేసినంత శత్రువు. ఇలా అయిపోయినాయి ఏపీ పాలిటిక్స్, వెరీ సాడ్ అది. మరి నీతులు చెప్పటం, ఆచరణలోకి వచ్చేసరికేమో పూర్తి విభిన్నంగా వ్యవహరించటం, అది ఇప్పుడున్న పాలిటిక్స్. సరే మా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రరావు కావచ్చు, ఎంపీ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ ఎందుకు అంటే సెక్యూరిటీ ఆలోచనగా తగ్గిస్తుంది సార్ గవర్నమెంట్? అదే చెప్తున్నా అంటే సుదీర్ఘ కాలం వైరం ఉండదు, ఇవాళ కొత్తగా వచ్చినటువంటి వైరం కాదు. వీళ్ళందరూ కూడా కాలేజీ డేస్ నుంచి ఉన్నాయి డిఫరెన్సెస్ వాళ్ళకి. సో ఆయన పవర్లో ఉన్నప్పుడు ఆయన హవా నడిపించాడు. కాకపోతే నాకు తెలిసి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పాలిటిక్స్లో ఆయన స్టూడ్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు, కానీ బట్ ఆయన మంచి దైవభక్తి ఉంది. దాదాపు సంవత్సరంలో మూడు వంతుల పాటు ఆయన సాదాసీదా అయ్యప్ప స్వామి లుంగి కట్టుకొని ఆ శైవం అది ఇది ఉంది. ప్రతి మనిషిలో మంచి చెడు పార్శ్వాలు ఉంటాయండి. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాం కాబట్టి ఇన్ని ఇదని కాదు, ప్రతి మనిషిలో క్వాలిటీస్ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ది మోర్ అండ్ మోర్ ఆఫ్ పాజిటివ్ క్వాలిటీస్, అప్పుడే మనిషి అవుతాడు. అంతేకాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పాత కక్షల్ని కార్పణ్యం చేసుకుని ఇదే అదనం, ఇది మంచి సమయం మించిన దొరకదు అన్నట్టుగా వేటాడేయాలి వెంటాడేయాలి అంటే డెమోక్రసీలో సాధ్యం కాదు. ఒకవేళ అయితే కూడా అదేమవుతుందంటే ఆ సంఘటనతో మనిషి భౌతికంగా మీరు మచ్చ పెడతారేమో తప్ప తద్వారా వచ్చేటువంటి రిప్రకషన్స్ అనేటువంటివి కొన్ని సంవత్సరాల పాటు మిమ్మల్ని వెంటాడుతుంది, అది జరుగుతుంది. దాన్ని అంతా మళ్ళీ మీరు కడుక్కోవడానికి మీ జీవితకాలం సరిపోదు. అందుకని ఏంటంటే హింస అనేటువంటి దానికి ఎక్కడా కూడా ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు. అదే శరణ్యం అనుకుంటే మీరు పెద్దవాళ్ళుగా వాళ్ళకి ఎవరైతే దీనికి కారకులో వాళ్ళనని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంతే తప్ప మౌనంగా ఊరుకుంటే దానివల్ల మీరు ఎక్కువగా నష్టపోతారు.
జరిగేది అదే. లేకపోతే అధికారం మీకు ఇస్తే మీరు హింసను ప్రేరేపించడం అసలు ఎక్కడ విచిత్రం ఇది. అధికారంలోకి రాలేదు కాబట్టి కక్షతోనూ ఆక్రోషంతోనూ దాంతోనూ గొడవలకి అల్లర్లకి చేసి ఈ ప్రభుత్వాన్ని అస్థిరత పరచాలి, ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా కూలదోయాలనేటువంటి పనులు నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చేయాలి. కానీ ఇది మిమ్మల్ని మీ కళ్ళు మీరే పొడుచుకుంటున్నట్టుగా పాము తన గుడ్లు తనే మింగేసిందని చెప్పి అంటారు. అట్లా ప్రభుత్వం మీదైతే మీ ప్రభుత్వానికి అప్రదిష్ట తెచ్చేటువంటి పనులు మీరే చేస్తున్నారు, మీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చేటువంటి పనులు మీ వాళ్ళే చేస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వం ఎలా అవుతుంది, సంక్షేమ ప్రభుత్వం ఎలా అవుతుంది? ఇది మీరు ఎంత బుకాయించినా కూడా ఇవాళ పబ్లిక్ ఉంది కదండి, మీడియా వచ్చేసింది కదా, చూస్తున్నారు కదా. మీరు కాదని ఎలా చెప్తారు? నిద్రపోయిన చంపారా లేదా, బాలికను ఈరోజు వరకు కూడా పట్టుకోలేకపోయారా లేదా, ఎన్ని జరిగినాయి ఇలాంటి సంఘటనలు? పోయిన 26 జరగలేదు, నేను అడుగుతున్న ఒకటే జరిగింది. వేర్ ఈస్ ద ఆన్సర్? సో ఇది నిన్న జరిగిన కలెక్టర్ల సమీక్షా సమావేశంలో చూసినట్లయితే అదేది పెద్ద ఏంటంటే మన ప్రవచనాలు ఉంటాయి, చాగంటి గారి ప్రవచనాలు ఇవి ఇలాంటివన్నీ, ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ఆచరణ వేరు, ఆలోచన వేరు, ఆచరణ వేరు. ఆలోచన లేని ఆచరణ, ఆచరణ లేని ఆలోచన, రెండూ నిరర్ధకాలే. ఆచరణతో ఆలోచనతో కూడుకున్న ఆచరణ ఎప్పుడు కూడా జనరంజకంగా ఉంటుంది, ప్రజా మోదానికి గురవుతుంది. కాబట్టి మీరు ఏం చెప్పారో అది చెయ్యాలి. చెయ్యింది చెప్పటం, చెప్పింది చేయకపోవటం అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి అది అనవసరమైన కంఠశోష, వృధా ప్రయాస. దాన్ని మీరు పెట్టినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టకపోయినా ఒకటే నేను అనుకుంటున్నాను.